ఇప్పటి వరకు తాను చేసిన సినిమాలన్నిటిలోకి కేవలం ఒకే ఒక్క సినిమాలో రెచ్చిపోయి గ్లామర్ ఆరబోసింది రెసీనా కసాండ్రా. రారా కృష్ణయ్య సినిమా కోసం ఆరబోసినన్ని సోకుల సరుకులు మరోసారి అమ్మడు చేయలేదు. ఆ మధ్యన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాల్లో కాస్త హాట్ గా కనిపించినా లిమిట్స్ లోనే ఉండిపోయింది ఈ డస్కీ బ్యూటీ. ఇప్పుడు మరోసారి తన బ్యూటీ తాలూకు డోస్ ను పీక్ లెవెల్ లో ఇవ్వటానికి సిద్ధపడిందట. ఒక ప్రక్కన ఇతర హీరోయిన్లు పుంజుకోవడం, ఈమెకు మాత్రం ఆఫర్లు కరువైపోవడం వగైరా వగైరా అంశాలతో విసుగెత్తిపోయి మరోసారి గ్లామర్ టచ్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లుంది. త్వరలోనే కృష్ణవంశీ డైరెక్షన్ లో నక్షత్రం సినిమాలో సందీప్ కిషన్ సరసన నటిస్తున్న రెసీనా ఈ సినిమాలో ఏకంగా బికినీ కూడా వేసుకోనుందట. టూ పీస్ లో మత్తెక్కిస్తుందా లేకపోతే సింగిల్ పీస్ లో పిచ్చెత్తిస్తుందో తెలియదు, కానీ బికినీ మాత్రం కన్ఫర్మ్ అంటున్నారు సన్నిహితులు. అయితే ఇలా మరోసారి సందీప్ కిషన్ సినిమాలోనే ఈ హాట్నెస్ అంతా చూపించబోతుండటంతో ఏ అంటూ రెసీనాను ఆట పట్టించేవారు లేకపోలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడన్న కారణంతోనే ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. ఊహించినట్లుగానే సినిమా త్రివిక్రమ్ మార్క్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. ఈ సినిమాకు రివ్యూలు కూడా పాజిటివ్ గా రావడంతో పంపిణీదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం సినిమాలతో నష్టాలను చవిచూసారు వాళ్ళు. అయితే ఆ సినిమా విషయంలో మాత్రం పంపిణీదారులంతా హ్యాపీగా ఉన్నారు.